ఎవరి గురించి వాళ్ళ గురించి హీరో గురించి కాదు సినిమా చాలా చాలా బాగుంది థాంక్ యూ నా అందరి టీమ్ కి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను థాంక్ యూ సో మచ్ మీకు బాగా నచ్చిన అంశం నా పోర్షన్ నాకు చాలా చాలా నచ్చింది కళ్ళమట్ నీళ్ళు వచ్చేసాయి సో ప్లీజ్ అందరూ చూడండి ఈ సినిమా చాలా బాగుంది వెరీ నైస్ ఆ అమ్మాయి యాక్చువల్లీ చాలా ప్రూవ్డ్ యాక్టర్ అమ్మాయి గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు చాలా మంచి ఆర్టిస్ట్ అండ్ చాలా క్యూట్గా ముద్దుగా మన ఇంటి ఆడపిల్లలాగా క్యూట్గా కనిపిస్తుంది అమ్మాయి ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సో హీరోకి తగినట్టుగా హీరోని యాక్ట్ చేసింది అంటారా లేదంటే ఓకే ఓకే అనిపించుకున్నారా ఈ సినిమాలో వీళ్ళకి తగినట్టు వాళ్ళకి తగినట్టు అని ఏమీ లేదు ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండివిజువాలిటీ కరుణాగర్ సినిమా మీరు అందరూ చూస్తే మీకే తెలుస్తుంది ప్రతి క్యారెక్టర్ ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్ళిపోతుంది ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అనే దానికి ప్రతి క్యారెక్టర్కి డెఫినేషన్ ఉంటుంది సో ఈ సినిమాలో కూడా అలాగే జస్టిఫై అయింది వీళ్ళు ఎక్కువ చేశారు వాళ్ళు తక్కువ చేశారని కాదు అందరూ ఈక్వల్గా యాక్ట్ చేసాం డైరెక్టర్ గారు యాక్ట్ చేయించారు మా చేత అలా అది ఆ మాట చెప్పుకోవడం యాక్చువల్లీ కరెక్ట్ చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ ఫిలిం చాలా చాలా బాగుంది ఈ పాండమిక్లో ఇలాంటి ఒక సినిమా రావడం అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంది అండ్ చూడవలసిన సినిమా దయచేసి ఎవరు మిస్ చేయకండి లేడీస్ స్పెషలీ నేను లేడీస్ ఆబ్వియస్లీ సుధీర్ సార్ ఫ్యాన్స్ అందరూ వచ్చే వస్తారు ఆడవాళ్ళు ఈ సినిమా చూడాలి రావాలి లేడీ ఆడియన్స్ ఈ సినిమాకి రావాలి ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అద్దరిపోయింది అండ్ చాలా న్యాచురల్గా ఉంది నేను సినిమా చూస్తున్నప్పుడు అదే అనుకున్నాను చెప్పాలి ఈ మాట అని ఎక్కడి నుంచో 10 మంది వచ్చేయడాలు గాలిలో ఎగిరిపోవడాలు డిషుమ్ డిషుమ్ అవన్నీ లేదు చాలా న్యాచురల్గా అండ్ ఒక్క పంచ్ కొడితే కొట్టాడు హీరో అనే రేంజ్లో ఉంది ఫైట్స్ వెరీ న్యాచురల్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ రియాలిటీ చాలా న్యాచురల్గా ఫైట్ చేసినట్టుంది ఏదో డిషుమ్ డిషుమ్ గాలి అలా కూడా మృక్షణ అదంతా ఏం లేకుండా కరుణ సార్ గురించి నేను చెప్పడానికి ఏముంది చెప్పండి ప్రత్యేకంగా చాలా బాగుంది వెరీ నైస్ చూడవలసిన సినిమా ఎవ్వరూ మిస్ చేయకండి